బోడ సునీల్ నాయక్ సంబంధించి ఎట్లా చూస్తారు పిశాచాలు రాజ్యం ఏల్తే ఇతనే ఉంటది పరిపాలన ఆత్మహత్యలు హత్యలు వమన్ రావు దంపతుల లాంటి హత్యలు ఇట్లా వాళ్ళకి రక్త పిశాచాలు కాబట్టి రక్తం మరిగిని అన్నమాట రక్తం కావాలి వాళ్ళకి సావులు కావాలి వాళ్ళకి కాబట్టి కేసీఆర్ పరిపాలనలో ఇప్పటి వరకు 7 ఏళ్ల పాలనలో నాకు తెలిసి 2014 నుంచి 150 మంది పైగా నిరుద్యోగులు చనిపోవడం జరిగింది ఒక ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీలో కలిపితే 29 మంది పిహెచ్డి పట్టా పొందినటువంటి డాక్టరేట్లు చనిపోవడం జరిగింది ఇక రక్తదాహం తీరట్లే కేసీఆర్ కి నిరుద్యోగుల్ని కసిపట్టి వాళ్ళ నరక యాతనలు అనుభవించే విధంగా ఆయన యొక్క పరిపాలన కొనసాగిస్తాడు అసలు బోడా సునీల్ నాయక్ చావు కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన హత్య కేసు నమోదు చేయాలనిసిందిగా రాజనేస్ ద్వారా నేను డిమాండ్ చేస్తున్నా అదే విధంగా మోసం రాష్ట్రంలో 25 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు ఈ నిరుద్యోగులను మోసం చేసింది కేసీఆర్ 420 కేసు కూడా కేసీఆర్ పై నమోదు చేసి 420 గా కేసీఆర్ ని పిలవాల్సిందిగా ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్త నిరుద్యోగులకు నేను పిలుపునిస్తున్నా ఎందుకంటే ఇల సునీల్ నాయక్ ఆత్మహత్య ప్రేరేపణకు కారణం ముఖ్యమంత్రి చర్యలు ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల ముందు ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొడ్డిదారులో గెలిచి అన్ని రకాల యంత్ర తంత్ర మంత్ర విద్యలను ఉపయోగించి రెండో ప్రాధాన్యత ఓట్లలో అది కూడా చావు తప్పి కన్నులొట్టబోయినట్టు రెండో ప్రాధాన్యత ఓట్లలో గెలిచినటువంటి టిఆర్ఎస్ పార్టీ అసలు ఎందుకు జరిగింది రెండో ప్రాధాన్యత ఓట్లకు ఎందుకు పోవాల్సి వచ్చిందంటే రెండు నియోజకవర్గాల్లో నిరుద్యోగులు దాదాపు 90% మంది ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా పట్టభద్రులందరూ కూడా టిఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించారు 75% పైగా ఆ రోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీని వ్యతిరేకంగా రావడం దీన్ని మనసులో పెట్టుకున్నటువంటి కేసీఆర్ నిరుద్యోగులను నిలువునా చంపేసే విధంగా ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితిని అమాంతం 50 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచడంతో మార్చి 26వ తారీఖున సునీల్ నాయక్ మరి లైవ్ లో లైవ్ వీడియో చూపించుకుంటూ పురుగుమందు తాగి వారం రోజుల తర్వాత ఈ రెండో దిన మరణించడం జరిగింది అంటే దీని అంతటికీ కారణం కూడా రాష్ట్ర ప్రభుత్వమే కదా అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు 26వ తారీఖు మార్చి 26వ తారీఖు మధ్యాహ్నం దాకా చూసింది సునీల్ నాయక్ అంటే కేసీఆర్ గారు ఉద్యోగులకు వరాలు ఇచ్చిండు మరి వాళ్ళకు పిఆర్సీ ఇచ్చిండు వేతన సవరణ చేసిండు 30% ఫిట్మెంట్ ఇచ్చిండు నిరుద్యోగుల గురించి ఊసిస్తుడేమో అని చెప్పేసి ప్రస్తావన ఉంటదేమో అని చెప్పి చూసిండు చూసి చూసి ఇక రావు ఉద్యోగాలు రావు మాకు ఉద్యోగాలు రావు మా వయోపరిమితి దాటిపోతుందని చెప్పేసి బోడా సునీల్ నాయక్ కాకతీయ విశ్వవిద్యాలయంలో పురుగుమందు ఆగిండు దీనికి బాధ్యత ముమ్మాటికి కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు వివక్ష చూపటం నిరుద్యోగుల పక్కన ఎందుకు వివక్ష చూపుతున్నారు ముఖ్యమంత్రి గారు